అడుగుతున్నాడు సిగరెట్ ఇవ్వు. డబ్బు డబ్బు అక్కర్లేదు, సిగరెట్ మాత్రం. హలో, సిగరెట్ కి డబ్బు అడుగుతున్నాను. అప్పుగా ఎవరా, రేపిచ్చేస్తా. కింద చూడు. హలో, ఇక్కడ చూడు. ఇదేంటి, అప్పు మక్కల్ని విరుస్తుంది. ఫస్ట్ అప్పు మనసుల్ని విరుస్తుందని రాసేవాళ్ళు, ఇప్పుడు అప్పు మక్కల్ని విరుస్తుందా? మనుషులకి మనసులు మమతలు ఉన్నా లేకపోయినా మక్కెలు కన్ఫామ్ గా ఉంటాయి. అందుకని మా సంఘం వాళ్ళు మక్కెలు నిరుస్తుందని బోర్డు పెట్టమన్నారు. రౌడీల సంఘంలో కూడా ఒకటి పెట్టారే. ఏంటది? ఎగ్గి పుల్లారే లోపు సిగరెట్ రావాలి. ఇన్సల్టింగ్. ఇప్పుడు రౌడీలు ఏం చేస్తారో తెలియదే. రండే. ఏంట్రా వచ్చిపోయిన సరికంతా పెట్టుకుని ఎగతాళి చేస్తున్నావు? సచ్చుమా కూడా నా క్యాషియర్ వచ్చాడ్రా, మొత్తం డబ్బు చేస్తా. కొత్త రేట్ అంతా చెప్పరా. అశోక్ మామ సిగరెట్ అడితే లేదంటున్నాడు రా, కొట్టాడు. రే మామ ఏరియాలో ఎంత గీరా డబ్బులు ఎట్టినావా? ఇప్పుడు నాన్న డబ్బాకి సిల్ ఎట్టలేదా? నువ్వు కేడీరా లేడీస్ ఏంట్రా నెట్టి పారేస్తున్నావా? నువ్వు నేను ఇలాగే ఫ్రెండ్షిప్ చేసావా? చూడరా ఈ జేబులోరా, ఈ జేబులోనే ఉండాలి. దొరికింది. శివానా, మాటలు బాధ్యతగా పెద్దగా మాట్లాడుతున్నావు, అందుకని డ్రెస్ కూడా పెద్దగా వేసుకోలే. నా ఫ్రెండ్స్ అందరూ ఎగతాళి చేస్తున్నారు, కొంచెం యూత్ఫుల్ గా డ్రెస్ చేసుకో. వీడి పని బాగుంది. హలో హలో, రే అశోక్ ఎక్కడ ఉన్నావురా? నా మొఖానికి ఒక నలుగు పెట్టాడు, నువ్వు వెంటనే బయలుదేరరా. అవునరా, నువ్వు వెంటనే బయలుదేరరా. ఇక్కడే రా నాయర్కోట్లో, తొందరగా రా. మీ అన్న చేపలనే నరుకుతారు, మేము మనుషుల్ని నరుకుతాం రా. ఎవరి దగ్గర రా వాడి తోకు. నవ్వరా గౌడిగేది, బాగా నవ్వు. ఇదే నీ కాకరు నవ్వు. ఈ రోజు సాయంకాలంలోగా నీ కొట్టు పీచు పీచు చేస్తాం. నేను ఎవరినో ఇప్పుడు చూపిస్తాను రా. రే అశోక్, రే 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 ఆగరా. ఏంట్రా కొట్టిదిగో ఇక్కడ ఉంది, బండి ఎక్కడ ఆపేవు? నిన్న నువ్వు అనుకుని మీ అన్నయ్య పాకెట్లో చెయ్యట, అందుకేం చేశాడో తెలుసా? ఇదిగో ఇక్కడ తల పగల కొట్టాడు. బయటగా అన్నమే చేసినందుకే బిలబిలామని కుర్రోళ్ళు వచ్చారు. చెప్పుంచి అని అనుకో, మీ అన్నని పెచ్చ కొట్టుడు కొట్టేవాళ్ళు. ఈ మొహం, ఇదే మొహం, ఈ ఒక్క కారణం చేతే నిన్న మీ అన్న ఎస్కేప్ అయ్యాడు. లేదనుకో ఈ పాటికి వాడు ఎముకలు ఏరేసేవాళ్ళు. రే మీ అన్నయ్య నన్ను ఎవరనుకుంటున్నాడరా? నేను నీకు ఫ్రెండ్నే, మీ అన్నయ్య ఫ్రెండ్ కాదు. వాణ్ణే ఇదో చూడు, ఫోన్ చేసి మీ అన్నయ్య రమ్మని. రే తాళం ఇవ్వరా. వాణ్ణి కొట్టం లేరా, ఊరికి వెళ్ళి తచ్చిచ్చి పంపిస్తా, రమ్మని చెప్పు. రే తాళం విప. రే రే హలో. ఏం లేదు, వచ్చేదాల్లో ఒక కుక్క అడ్డంగా వచ్చింది. కుక్క? నీకేం కాలేదుగా. నాకేం కాల, ఆ కుక్కకే నోరు ముక్కు చెవుల్లోంచి రక్తం కారుతోంది. మనల్ని అంటున్నాడా? మళ్ళీ ఎక్కించి మొత్తం ముగించేద్దామా లేకపోతే వదిలేద్దామా అని. ఈ సీన్ అంతా మన దగ్గర వద్దే వద్దురా, మీ అన్నయ్య ఫోన్ చేసి రమ్మని చెప్పు. అయితే నువ్వు రావడానికి లేట్ అవుతుందా? వచ్చేస్తాను, నువ్వు ఒక్కడే వెయిట్ చేయి. రే మీ అన్న ఎవరు మెచ్చ చేశాడు? మామా ఒంటి మెచ్చిన గీట్ లేకుండా ఉన్నా నెత్తిని గిఫ్ట్ ప్యాక్ చేశాడు. ఏంట్రా మీ అన్న ఏంటి, వాడు పెద్ద పోటుగాడా? ఇదిగో చూడు, ఇప్పుడు వాడు రావాలి. నీకు ఇచ్చిన టైం దాటిపోయింది మామా. సరే నువ్వు పెట్టే, నేను మళ్ళీ చేస్తాను. మీ అన్నయ్య వచ్చి నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమని చెప్పు, పోతే పోనే వదిలేస్తా. నువ్వెందుకు వస్తావరా? ఫోన్ చేసి మీ అన్నయ్య రమ్మను. నువ్వు ఉండగానే వస్తే దెబ్బలు తినకుండా ఎస్కేప్ అవుతాడు. చెప్తూనే ఉన్నాను, వాడు అనుకుంటే నా దగ్గర మాట్లాడతావు. వాడి దగ్గర పెట్టుకో, నా దగ్గరకు వచ్చావు. దెబ్బలు తన్నాను, నా చోటుకు వస్తా వస్తావా? అప్పుడు నైట్ వచ్చి యాక్షన్ చేసిన అదే అన్న ఇప్పుడు వచ్చి యాక్షన్ చేశాడా?
అప్పుడు ఇదే డబుల్ యాక్షన్? చట్టరీత్యా ఏ తప్పు చేయలేదు, నేను కూడా అంతే స్వామి. హాయ్, ఏంటి వెళ్దావా? కమ్ కమ్ సిట్. ఏం కావాలో చెప్పు. ఆవిడేం చెప్పారో అవి రెండు. లైట్గా గోకితే సైడ్కి రమ్మంటుంది, బాయ్స్ ఇలాగే బ్లాక్ అవుతున్నారా? నువ్వెవరో నాకు బాగా తెలుసురా, మీ అన్నయ్య నీ గురించి నాకు మొత్తం చెప్పాడు. నా శివ గురించి నాకు బాగా తెలుసు, తన దగ్గర ఒక స్పెషల్ వాసన వస్తుంది, అది నీ దగ్గర లేదు. నాకు ఫస్ట్ నుంచే డౌట్ వచ్చింది. నువ్వే కదా అన్నావు యూత్ఫుల్ గా డ్రెస్ చేసుకురామని, నిన్ను సంతోషపెడతామని సెంటర్ ది కొట్టుకొస్తే ఇలా సెంటర్ చూస్తాను. అయ్యో శివ, ఐ యామ్ సో సారీ. సారీ నాన్న. ఏంటి బాబు? ఏంటి నువ్వు, పోయా. ఓ వెంకటాచలం. నాన్న, నన్నేనా బాబు పిలిచావు? ఏంటా విషయం? ఏమయ్యా, పెద్ద మనిషిలా బాధ్యతగా ఏమైనా పనిచేస్తున్నావు నువ్వు? చెల్లెండి పెళ్లికి అన్ని విషయాలు మాట్లాడి వెళ్ళారుగా. అవును, అయితే ఇప్పుడేంటి? ఆ తర్వాత ఏం చేద్దాం? ఏమైనా ఏర్పాటు చేసావు నువ్వు? ఊరికే బుద్ధ అవతారంలో తిరుగుతున్నావు? అంతా పెళ్లి పనులే చేస్తూ ఉన్నావు. ఏం చేస్తున్నావు? సరే, డబ్బుకి ఏమైనా ఏర్పాటు చేసావా? వాళ్ళే ఏమి అక్కర్లేదని చెప్పారు కదా, కట్నం ఇవ్వద్దు నువ్వేగా చెప్పావు. ఏంటి, నేను ఇవ్వద్దని చెప్పానా? ఇవ్వు ఇవ్వు అని టార్చర్ పెట్టొద్దని వాళ్ళకి చెప్పాను. మన సార్ ఇవ్వాలి, చెల్లెలికి కావాల్సినవన్నీ ఇచ్చి పెళ్లి గ్రాండ్ గా జరిపించాలి. అవును కర్ణుడు, సార్ అనేది ఎందుకు పెడతారు? మన అమ్మాయి ఇంకొకరి ఇంటికి వెళ్ళేటప్పుడు చోటు కొత్తగా ఉంటుంది, మనుషులు కొత్తగా ఉంటారు, పరిస్థితులు కొత్తగా ఉంటాయి, అన్ని కొత్త కొత్తగా ఉంటాయి. అది తీసుకుంటే ఆడబిడ్డ ఏముంటుందో, అది తీసుకుంటే అత్తయ్య ఏముంటుందో అని భయపడుతుంది. ఆ ఇచ్చేదే మనం వస్తువు అయిందనుకో, ధైర్యంగా తీసుకుని వాడుకుంటుంది, తనకు సంతోషంగా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది. అందుకే పుట్టింటి వాళ్ళు ఆడపిల్లకి సారిచ్చి పంపించేది. అది ఇవ్వద్దని ఎవ్వడు అనడు. నేను చెప్పేది కరెక్టా? ఏంట్రా వీడు కొత్త కొత్తగా ఏవేవో చెప్తున్నాడు, ఏం ప్లాన్ లో ఉన్నాడో తెలియట్లేదే. చెల్లెలు పెళ్లి యమా గ్రాండ్ గా జరిపిద్దాం, అంతెందుకు? వాళ్ళు అడిగిన కారు కూడా కొనిచ్చేద్దాం. అవును, ఇక్కడ పెద్ద టాటా కంపెనీ ఓనర్, ఎక్కడి నుంచి తెస్తాడో ఏంటో. నా బంగారం, చెల్లెలంటే ఎంత ప్రేమ. అదే సరే, అవన్నీ కొనాలంటే మన దగ్గర అంత డబ్బు లేదు కదరా. దానికి నువ్వెందుకు దిగులు పడతావు? అదే మెట్టుకుళ్ళు వాడి పేరు మీద ఒక ఇల్లు ఉంది కదా, దాన్ని నమ్మేద్దాం. ఆ వచ్చే డబ్బుతో బాను కావాల్సినవన్నీ కొనిచ్చేద్దాం. ఎరా, ఓకే అనే చివరికి మన నెత్తిమీద చేయబెట్టాడా? ఆ ఇల్లు వాడికని, ఈ ఇల్లు నీకని ఓ మాట అనుకున్నావు, అదే అమ్ముతాం. వాడికి ఎందుకు ఇల్లు? అడు తిరిగి ఇడు తిరిగి చివరికి నాకే పెడతాడు స్పాట్. వాడిని ఎందుకు చూస్తున్నావు? వాడే అన్నాడుగా ఇక పెళ్లి వద్దు, జీవితమే లేదు అని. ఇంక వాడికి ఎందుకు ఇల్లు? మీరిప్పుడు అన్నారా? అన్ని చేస్తున్నాడు. వాడేదో పిచ్చిగా వాగుతున్నాడు అనుకుంటే మనం అలాగే వదిలేస్తావా? అయితే రండి, వాడిని అడుగుదాం. ఎరా అనే, ఆ ఇల్లు అమ్మడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. అయ్యో, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నాన్న. అన్నయ్య ఏమన్నాడో నేను అదే అనుకున్నాను, చెల్లెలి పెళ్లిని ఏమో ధూమ్ ధామ్ గా చేయాలి. నాకు మాత్రం పంగనామాలు పెట్టండి. చూసారుగా, వాడే ఒప్పుకున్నాడు. ముందు ఆ ఇల్లు ఏర్పాటు చేయండి, ఆ తర్వాత మిగతా పనులు చూసుకుందాం. నాకు అభ్యంతరం లేదని చెప్పానుగా, చెల్లెలు సంతోషంగా ఉండాలి, నాకు అదే కావాలి. ఏమా, వాడే ఒప్పుకుంటున్నాడు, నువ్వెందుకు వాడిని గుచ్చుగుచ్చు అడుగుతున్నావు? నురా, ఏ బాను, ఆ నగలు తీసుకురా, అమ్మకు చూపిద్దాం. నా ఇంటికి ఎసరు పెట్టావు కదో, వీణిలాగే వదిలేస్తే
నా చేతికి చెప్పిచ్చే.